నమస్తే అండి నా పేరు డాక్టర్ అజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హెర్పిస్ సో జనరల్గా హెర్పిస్ అంటే జనరల్గా తెలుగులో సర్పీ వ్యాధి అంటూ ఉంటాం సో హెర్పిస్ అనేది జనరల్గా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంటుంది సో దీంట్లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో బయట సెక్స్లో పాల్గొన్నప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయితే ఏదైనా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిడువల్తో సెక్స్లో పాల్గొన్నప్పుడు జనరల్గా హెర్పీస్ అనేది జనరల్గా ఆ హెల్తీ హెల్దీ ఇండివిజువల్కి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో హెర్పిస్ అనేది ఒక వైరల్ డిసీజ్గా మనం చెప్తూ ఉంటాం సో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది బేసిక్ క్లాసిఫికేషన్ అండి దీంట్లో మూడు రకాల డిసీజెస్ అనేవి జనరల్గా మనకి హెర్పిస్లో ఉంటాయి సో ఒకటి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఒకటి హెర్పిస్ లేబియాలిస్ ఒకటి హెర్పిస్ జెనేటేలియా సో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో దాంట్లో మనకి టైప్ వన్ టైప్ టూ అని జనరల్గా చెప్తూ ఉంటాం ఈ టైప్ వన్ డిసీజ్ అనేది దాంట్లో మనకి ఒక వంద మందిలో మనం తీసుకుంటే ఒక అరవై నుంచి డెబ్బై మందికి ఈ టైప్ వన్ డిసీస్ అనేది జనరల్గా ఇండివిడువల్స్లో ప్రతి ఇండివిజువల్ లోనూ వాళ్ళ లైఫ్ టైంలో ఒకనొక దశలో కనిపిస్తూ ఉంటుంది సో ఈ టైప్ టూ అనేది సెక్షల్ ఇమో ట్రాన్స్మిట్ డిసీజ్ ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిడువల్తో సెక్స్లో పాల్గొనప్పుడు తద్వారా మనకు ట్రాన్స్మిట్ అయ్యే డిసీస్లో ఈ టైప్ టూ జనరల్గా మనం చెప్తుంటాం దీన్ని మనం జనటల్ హెపిస్ అంటూ ఉంటాం అంటే జన్నంగల్ వ్యాధి అని చెప్తూ ఉంటాం సో ఏదైతే మనకి ఈ గ్లాన్స్ పెనిస్ ఈ ఫోర్ స్కిన్ మనకి పెనిస్ యొక్క ఫోర్ స్కిన్ మీద కానీ పెనిస్ యొక్క అంగం ముందు భాగంలో మనకి ఎర్రటి నంజు పొక్లాగ రావటం ఇరెక్షన్ టైం లో బాగా ఎర్రగా మంటలాగా రావటం జనరల్గా ఇమేషన్ అంటే డ్యూరింగ్ నాక్టర్ ఇమేజన్స్ అప్పుడు అంటే సిమెనల్ ఇమేజన్స్ అప్పుడు కూడా ఒక రకమైన బర్నింగ్ లోపల ఒక స్టిచ్చింగ్ పెయిన్ లాగా రావటం అనేది జనరల్గా ఇజాక్యులేషన్ టైంలో లో కూడా జనరల్గా ఇది జరుగుతూ ఉంటుందండి సో ఈ సింప్లెక్స్ వైరస్లో దీంట్లో మనకి ఈ టైప్ వన్ అనేది జనరల్గా ఒంటి మీద ఎర్రటి పొక్కుల్లాగా రావటం లేదంటే ఎర్రటి దద్దుర్లాగా రావటం దురదల్లాగా లాగా రావటం సో విత్ ఆర్ వితౌట్ ట్రీట్మెంట్ విత్ ఇన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక సెవెన్ టు టెన్ డేస్ లోపు మనం ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకుపోయినా అవి గ్రాడ్యువల్గా వాతీ బే తగ్గిపోతూ ఉంటాయి అదే ఈ టైప్ టూ డిసీజ్ ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు ఈ జనటల్ హెర్పీస్ ఉందో జనరల్గా ఇది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏదైతే మనకి ఇన్ఫెక్టెడ్ ఇండివిడ్యువల్తో సెక్స్లో పాల్గొనప్పుడు ఆ డిసీజ్ ద్వారా ఆ ఇన్ఫెక్టెడ్ ఇండివిడ్యువల్ నుంచి ఈ హెల్దీ ఇండివిడువల్కి హెర్పీస్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంటుంది కాబట్టి దీన్ని మనం జనటల్ హెర్పీస్గా చెప్తూ ఉంటాం అలాగే హెర్పీస్ లేబియాలిస్ అంటూ ఉంటాం దీంతోపాటు ఈ హెర్పిస్ ఓరాలియా అని చెప్తుంటాం సో ఈ నో నోటి దగ్గర ఈ కార్నర్స్ ఆఫ్ మౌత్ దగ్గర కానీ కార్నర్స్ ఆఫ్ ఐస్ నోస్ దగ్గర కానీ ఈ కంటి దగ్గర కానీ ఇట్ట రకరకాల ఏరియాస్లో మ్యూకస్ మెంబ్రన్స్ ఎక్కడైతే మనకి ఈ బాడీలో ఉంటాయో ఆ మ్యూకస్ మెంబరెన్స్ దగ్గర ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రావటం అక్కడ మ అంటే చిన్న చిన్న బబుల్స్ లాగా చిన్న చిన్న బ్లిస్టర్స్ లాగా రావటం జనరల్గా ర్యాషెస్ లాగా రావటం వ్యాపులర్ ర్యాషెస్ లాగా రావడం అవి మల్టిప్లై అయిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి అది మనకి ప్రాపర్ టైంలో మనం డయాగ్నోస్ చేసి దాని ద్వారా మనకి హెచ్ఎస్వి టైప్ వన్ టైప్ టూ యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి ఆ డిసీజ్ అనేది యాక్టివ్ ఇన్ఫెక్షన్లో ఉందా లేదంటే వచ్చి తగ్గిందా లేదంటే ప్యాస్ ఇన్ఫెక్షన్లో ఉన్నాయా దానికి సంబంధించిన యాంటీబాడీస్ మనకి బ్లడ్లో జనరేట్ అయిందా లేదా అని మనం చూసుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఒకసారి మనకి హోమియోపతి ట్రీట్మెంట్కి వస్తే జనరల్గా హోమియోపతి ట్రీట్మెంట్లో మనం ఏదైతే పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయో ఆ రెసిస్టెన్స్ పవర్ని మనం బిల్డప్ చేయడానికి జీసస్ మెథడాలజీ ద్వారా ఈ శరీర తత్వాన్ని ద్వారా మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాం ఆ పేషెంట్ యొక్క బాడీ రెసిస్టెన్స్ పవర్ని మనం బిల్డప్ చేసినప్పుడు అది ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఉన్నామండి అది గ్రాడ్యువల్గా గ్రా తగ్గుముఖం అనేది మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా పడుతు తగ్గుతూ ఉంటుందండి అంటే స్టెప్ బై స్టెప్ తగ్గుతూ ఉంటుంది సో జనరల్గా దీంట్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రెగ్యులర్గా నేను డే టు డే ప్రాక్టీస్లో నేను చూసాను ఆ పేషెంట్స్లో ఏంటంటే ఒక టూ టు త్రీ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం తర్వాత అది తగ్గిందని మానేయటం మళ్ళీ ఆ డిసీజ్ అనేది రీపేర్ అయిన తర్వాత మళ్ళీ మన దగ్గర రావడం అనేది జనరుగా జరుగుతూ ఉంటుంది నేను నా అడ్వై నేను నా పేషెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ లేదంటే నా వ్యూవర్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే చెక్ యూవర్ యాంటీబాడీస్ అంటే ఈ ఆ డిసీజ్ అనేది యాక్టివ్ ఇన్ఫెక్షన్లో ఉందా యాంటీబాడీ లెవెల్ ఎంతవరకు పెరిగింది లేదంటే యాంటీబాడీ లెవెల్ ఎంతవరకు తగ్గింది అనేది మనం ప్రాపర్గా అసెస్ చేసుకుని తద్వారా మనకు టార్చ్ టెస్ట్ అని ఉంటుంది ఆ టార్చ్ టెస్ట్ కూడా మనం చేసుకుంటూ ఆ డిసీజ్ అనేది ఏ స్టేజ్లో ఉంది అనేది మనం చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం హోమియోపతిలో ముఖ్యంగా ఎంతైనా అవసరం ఉంటుంది సో ఇట్ అండ్ సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్గా ఒక మెథడాలజీ ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఎటువంటి స్టేజ్లో అయినా అవన్నీ ఉన్నాయి క్రాడ్యులుగా మనం దాన్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఒకనొక దశలో ఏమవుతుందంటే కొన్ని నెగ్లెక్టెడ్ కేసెస్ ఉంటాయి మొత్తం హెర్పీస్ అంతా లోడ్ అంతా పెరిగిపోయి వైరల్ ఇన్ఫెక్షన్ అంతా బాగా లోపల ఇంటర్నల్ జెనెటల్ ఏరియా దగ్గర మొత్తం పాకిపోయి ఆ ఇంటర్నల్గా మనకి గ్లాన్స్ పెనిస్ నుంచి లోపల ఇరత్రిల్ ట్రాక్లోకి వెళ్ళిపోయి మల్టిపుల్ కాంప్లికేషన్స్ విత్ మల్టిపుల్ ఆర్గన్స్ వరకు కూడా ఈ డిసీజ్ వెళ్ళిపోయిన కండిషన్స్లో కూడా నేను రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చూసిన పేషెంట్స్ ఉన్నారే సో ఇట్ అండ్ నెగ్లెక్టెడ్ కేసెస్లో ఏంటంటే ముందు వాళ్ళకి మనం ఎంతవరకు మనం ట్రీట్మెంట్ చేయగలం అనేది మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి మెడిసిన్ ఇస్తూ తద్వారా మనకి ఏదైతే డైట్ ప్యాటర్న్ ఉందో ఆ డైట్ ప్యాటర్న్ మనం అడ్వైజ్ చేస్తూ గ్రాడ్యువల్గా మనం డిసీజ్ అనేది మన మెడిసిన్స్ ద్వారా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది బాగా ఇన్సెక్యూరిట్గా బాగా డిప్రెషన్గా నేను ఏదైనా తప్పు చేసాను నాకు హెర్పిస్ అది వచ్చింది కదా అని ఒక రకమైన వ్యాక్యూమ్ అంటే ఒక రకమైన ఆత్మ ఆత్మన్యత భావంతో కూడా మన దగ్గరికి వస్తూ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ప్రాపర్ డైట్ అండ్ రేజింగ్తో పాటు మనం కౌన్సిలింగ్ అంటే ఏదో మెడిసిన్ మెడిసిన్స్ ఇచ్చాము పంపించాము అన్నట్టు కాకుండా ఫస్ట్ యాంటీబాడీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఎస్సి వన్ అండ్ టూ టైప్ వన్ టైప్ టూ ఐజీజీ హైజీఎం వాల్యూస్ చెక్ చేయటం తద్వారా మన బాడీ కాన్స్టిట్యూషనల్ వైజ్ మెడిసిన్ అనేది అర్జెస్ చేయటం వాళ్ళకి ఫుడ్ ప్యాటర్న్లో చేంజెస్ తీసుకోవడం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం ఇదంతా మన సిస్టమ్ ప్రోటోకాల్గా ఇందాక నేను చెప్పినట్టు ఫాలో చేయగలిగితే ఒక సిక్స్టీ ఎయిట్ మంత్స్లో మొత్తం గ్రాడ్యువల్గా న్యూట్రలైజ్ చేయడానికి అయితే హోమియోపతికి మెడిసిన్ ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ అద్భుతమైన స్కోప్ ఉందని నేను ఈ వీడియో ద్వారా మన వివర్సి చెప్పదలుచుకున్నాను నేను